రాష్ట్రంలో ఏ మూలన విద్యార్థికి ఆపద వచ్చినా వెంటనే స్పందిస్తున్నందుకు. అట్లాగే మనము ఈ సమస్యల గురించి కట్టినసరికి రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులు ఎట్లాంటి పరిస్థితులలో ఉన్నారంటే, ఒక పేషెంట్ మంచిగున్న ఒక విద్యా వ్యవస్థ అనేది పోయి హాస్పిటల్ ఐసీలు వండేసిన పరిస్థితి ఈ తెలంగాణ ప్రభుత్వానికి. మనము తెలంగాణ వచ్చినప్పుడు తీసుకుంటే మనం నిండుకుండతో ఏర్పడుకున్న తెలంగాణ ప్రభుత్వం మనది. అప్పుడు కొటారి కమిషన్ చెప్పినట్టు విద్యా రంగానికి 30% నిధులు కేటాయించినా కూడా ఏం తక్కువ పోతుంది తెలంగాణ రాష్ట్రానికి, ఎందుకంటే మన ధనిక రాష్ట్రం కాబట్టి. కానీ ఇది ఏం చేసింది, ఈ కార్పొరేటీకరణ అనేది వచ్చేసిన తర్వాత మన తెలంగాణ రాష్ట్రానికి ఈ నిధులు నెట్టుపోయినాయంటే మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, కాళేశ్వరం అని చెప్పేసి విద్యారంగంకి వచ్చిన నిధులు కేంద్రం నుంచి వచ్చినాయి కాబట్టి ఇక్కడ ఉన్నాయి కానివ్వండి, అట్లాగే ఇవ్వచ్చిన కూడా అటు తరలించేసి. దానివల్ల ఏమైంది, మీరు మొన్న చూసుకుంటే ఆదిలాబాద్ లో ఒక 2 నెలల క్రితము కంటిన్యూస్ గా 2 రోజు 3 రోజు 4 రోజు 200 మంది కేజీబీలు చదువుకుంటున్న మహిళా విద్యార్థులు అస్వస్థ గురై, ఇద్దరు ఐసీయూల సీరియస్ తర్వాత వాళ్ళు మెరుగైన వైద్యం అందించాలని విద్యార్థి సంఘాలు కానీ చెప్పగా డిమాండ్ తోటి వాళ్ళు మెరుగైన వైద్యం బయటకు వచ్చింది. కానీ ఒకవేళ చనిపోతే ఎవరు రెస్పాన్సిబిలిటీ, అక్కడ ఉన్న గ్రామీణ ప్రాంతాల నుండి దేశానికి ఏదో సేవ చేద్దామని చెప్పేసి, రాష్ట్రానికి సేవ చేద్దామని చెప్పేసి మంచి మెరిట్ ఉన్న స్టూడెంట్ కేజీబీలో చదువుకుంటున్నారు. దరిద్రమైన పరిస్థితి ఏంటంటే కనీసం తాగడానికి నీళ్లు లేని పరిస్థితి తెలంగాణ రాష్ట్రంలో విద్యారంగంలో ఉన్నది. ఒకవేళ ప్రభుత్వ పాఠశాల పరిస్థితి ఏంటంటే పోనీ నీళ్లు దొరికితే తాగుదామంటే మహిళా విద్యార్థులు ఎంత దరిద్రమైన పరిస్థితి అంటే, నీళ్లు తాగుతే ఎక్కడ బాత్రూమ్ పోవాలని ఆశ అని చెప్పేసి అక్కడ బాత్రూమ్స్ లేవు, మహిళా విద్యార్థులు ఎక్కడ పోవాలని చెప్పేసి చేస్తే వాటర్ కూడా తాగలేదు మహిళా విద్యార్థులు. నా చెల్లెళ్ళు నా అక్కలు వాటర్ తాగకుండా ఉండడం వల్ల ఆ రోజు వాళ్ళకి మహిళలకు వచ్చే సమస్యలు ఎదుర్కొంటున్నారు. ఎంత దరిద్రమైన పరిస్థితి ఉన్నది విద్యారంగాన్ని అని చెప్పేసి సవితారేంద్ర కరణ్ రెడ్డి గారిని అడుగుతున్నా నేను. మీరు కూడా ఒక మహిళనేగా, మీరు కూడా చదువుకున్నప్పుడు ఇట్లాంటి పరిస్థితులు ఉంటే మీరు ఏం చేస్తారు, మీ విద్యకు కానీ మీ మనమరాలకు కానీ కేసీఆర్ గారు మీకు అడుగుతున్నాం, మీ కూతురికి ఇట్లాంటి పరిస్థితి అయితే మీరు ఇట్లా ఇచ్చేస్తారా అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. నిన్న మహబూబ్ నగర్ జరిగిన సమస్య చూడండి, 36 మంది గిరిజన బాలికలు పాపం అడవులలో వాళ్ళు ఎక్కడెక్కడ ఉండి వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళని పోషించే ఇది లేక ఆశ్రమ పాఠశాల జాయిన్ చేస్తే వీళ్ళు దరిద్రం. ఏంటంటే అన్నంలలో పురుగులు వస్తున్నాయి, బొద్దింకలు వస్తున్నాయి, అవ్వేస్తున్నాయి ఇవ్వేస్తున్నాయి చెప్తే కూడా పట్టించుకోని పరిస్థితి. ఇలా అఖిల అనే పిల్ల సీరియస్ ఉన్న ఐసీయూల అక్కడ ఉన్న ఎస్ఎఫ్ఐ నాయకత్వం మొత్తం ఎమ్మెల్యే కాను అని అడ్డయించి రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఈ దరిద్రమైన బియ్యం మాకు అవసరం లేదు విద్యార్థులకి, మేము పుక్కేం చదువుకుని లేదు, ఈ రాష్ట్ర ప్రభుత్వానికి మా తల్లిదండ్రులు కాయ కష్టం చేసి ట్యాక్సులు కడితే మాత్రం మీరు జీతాలు తీసుకుంటున్నారు కానీ మేము పుక్కేం చదువుకుని లేరు, మాకేం పుక్కేం మీరు బియ్యం ఇచ్చలేదని చెప్పేసి పోరాటం చేసినారు. మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, మీ జీతాలు మాత్రం 2 లక్షల పైన తీసుకుంటారు కానీ నెల నెలకు జీతాలు పెంచుకుంటారు కానీ విద్యార్థులు స్కాలర్షిప్ మాత్రం పెంచరు, మెస్ ఛార్జీలు పెంచరు, కాస్మెటిక్ ఛార్జీలు పెంచరు. ఎప్పుడో తెలంగాణ రాకముందు తెలంగాణ వచ్చిన తర్వాత పెంచిన కాస్మెటిక్ ఛార్జీలు మేము అడుగుతున్నాం, ఇలా ఆయిల్ ప్యాకెట్ రేట్ అదే ఉంది, ఆ సబ్బు బిల్ల రేట్ అదే ఉంది, ప్యాకెట్ రేట్ అదే ఉంది, రాష్ట్రం మాత్రం ఇష్టం వచ్చినట్టు రేట్లు పెంచుతాయని విద్యార్థులకు మాత్రం కాస్మెటిక్ ఛార్జీలు లేని పరిస్థితి. అట్లాగే బాసర్ IEEE వివరానికి వచ్చేసరికి మొన్నేను వరంగల్కు చెందిన విద్యార్థి అస్వస్థ గురివై మొన్న జరిగిన ఫుడ్ పాయిజన్ లో చనిపోయాడు. ఎందుకు చనిపోయాడంటే ఈ ప్రభుత్వం ద్వారానే హత్య చేసిందని చెప్పేసి, ప్రభుత్వ హత్యనని చెప్పేసి ఎస్ఎఫ్ఐ డిమాండ్ చేస్తున్నది. అస్వస్థత గురైనరు, మెరుగైన వైద్యం అందించలేదు మీరు, విద్యాశాఖ మంత్రి అబద్ధాలు ఆడింది, మేము అడుగుతున్నాం విద్యాశాఖ మంత్రి గారిని మీకు అంత అబద్ధాలు ఆడుంటే విద్యార్థి ఉద్యమాన్ని ఎందుకు కాపాలా, మీకు ప్రభుత్వం విద్యార్థి ఉద్యమం వేడిని తట్టుకోలేకపోయిందా, ఎక్కడ రాష్ట్రం దాటి దేశం దాటి ఇంటర్నేషనల్ హిస్టరీ అయింది, చాలా మంది అంతర్జాతీయ నాయకులు దీని మీద ట్విట్టర్ వేదిక ప్రశ్నించారు, రాష్ట్ర నాయకులు ఆల్ ఇండియా నాయకులు కూడా దీన్ని ప్రశ్నించారు. అందుకని ఏడ వీళ్ళ ఇజ్జత్ పోతాయని చెప్పేసి, వీళ్ళు చేస్తున్న అక్రమాలు బయటకు వస్తాయని చెప్పేసి వీళ్ళు వెంటనే ఏదైతే సెకండ్ రోజు సిల్లీ రీజన్స్ అన్నదో 8వ రోజు ఆమెకు చెమటలు గారి ఆదిలాబాద్ గడ్డ మీకు రప్పించడం విద్యాశాఖ మంత్రిని, వీరన్నట్టు కూడా మేము సమాధానం చెప్తాం. విద్యార్థి సంఘ నాయకులు ఎంత చేస్తున్నా కూడా ఈ ప్రభుత్వం ఎందుకు ఇచ్చేస్తుంది అంటే, మీకు సింపుల్ ఒకటి చెప్తాం, రేపు ఆదిలాబాద్ కి విద్యాశాఖ మంత్రి వస్తుంది అనుకోండి, పలానా మంత్రి వస్తుంది, 4 రోజుల ముందే విద్యార్థి సంఘాల నాయకులు విద్యార్థులు అందరినీ కూడా హాస్టళ్లతో హాస్టళ్ల సహా తీసుకొని ఓన్లీ గోకు నిన్న దాసపెట్టి వస్తున్నారు. మేము దీన్ని క్లియర్ గా చెప్తున్నాం, ఇది ప్రజాసమ్య పాలన కాదు, కాసిం రజ్వీం పాలన, నిజాం రాజుల పాలన, బ్రిటిష్ వాళ్ళ పాలన, నాజీల పాలన. ఎక్కడ కూడా బ్రిటిష్ వాళ్ళు ఉన్నప్పుడు కూడా ఇంత నిర్బంధం లేదు విద్యార్థి సంఘాలకు, విద్యార్థులకు ఇది కొంచెం ఉన్నది, కానీ ఏం పాలన అడుగుతున్నాం. విద్యార్థులు అరెస్ట్ చేస్తే ఏం చేస్తుంది, రేపు భవిష్యత్తు ఎవరు, ఈ ఇలా మంత్రులా వీళ్ళ రేపు భారతదేశ భవిష్యత్తు కానీ తెలంగాణ భవిష్యత్తు కానీ మేము, మామి ఇన్వెస్ట్మెంట్ ఏంటి ప్రపంచ విప్లవకరుడు చెగువీరు ఒక మాట అంటాడు, ఏమంటాడంటే ఏదైతే
ప్రభుత్వం ఉంటుందో విద్యా రంగానికి వైద్య రంగానికి నిధులు కేటాయించకపోతే ద్రోహం చేస్తే ఆ ప్రభుత్వం పైన ప్రజలు వెంటనే తిరుగుబాటు చేయాలని చెప్పి ఈ ప్రజల్లో కూడా మేము విజ్ఞప్తి చేస్తా అన్నా. మీరు ఈ రైతు బంధుకి దళిత బంధుకి రైతు బీమాకు లొంగిపోకండి, అవి మన పైసలే మనకి ఇస్తున్నారు. అవును, విద్యార్థుల కడుపు కొట్టి ఇచ్చేస్తున్నాం చెప్పి చేస్తున్నాం. దరిద్రమైన పరిస్థితి, కనీసం తినడానికి సరైన తిండి లేదు, పురుగుల బియ్యం పెడుతున్నారు, పప్పు లేదు, సరైన ఇది లేదు. కాంట్రాక్టర్లు ఎవరు కాంట్రాక్టర్లు అంటే మంత్రుల కాంట్రాక్టర్లు, ప్రభుత్వంలో మంత్రుల కాంట్రాక్టర్లు, వాళ్ళకి సంస్థల కాంట్రాక్టర్లు ఉన్నారు. ఈరోజు ఒక విద్యార్థి కడుపు నుండి అన్నం తింటేనే కాలేజీకి పోయి మనం చదవగలుగుతాడు, మంచి నీళ్ళు తాగుతానే కాలేజీలో మంచి ప్రశాంతంగా ఉండగలుగుతాడు. ఇండికి నీళ్ళకి దిక్కులేని పరిస్థితిలో విద్యార్థి లోకం ఉందంటే మనం అర్థం చేసుకొచ్చి తెలంగాణ ప్రభుత్వం ఎంత దరిద్రమైన పరిస్థితులు ఉంది. కానీ వీళ్ళకి మాత్రం కానవాయిలు ఈ మినిస్టర్ గజ్వేల్ కొయితే వెనుక 10 కార్లు ముంగట 10 కార్లు ఇది పోలీసులు అవి కలిపి ఒక్కసారి పోయితే 40 నుంచి 50 వేలు ఖర్చు వస్తుంది. మేము అడుగుతా ఉన్నాం, ఇప్పుడు మొన్న చూస్తే వర్షాలకు కాళేశ్వర ప్రాజెక్టు మొత్తం మేము దాని మీద ఇన్వెస్ట్మెంట్ చేసిన దానిలో 20% కూడా ఈ ప్రభుత్వ విద్యా రంగం పైన పెట్టుంటే ఈరోజు బ్రహ్మాండంగా ఉండేది తెలంగాణ విద్యార్థి లోకం. ఈరోజు అడుగుతున్నాం మంచిగా చదువుకోవాలా, మంచిగా ర్యాంకులు కొట్టాలని స్టేజ్కి వెళ్ళి మంచిగా తిండి పెట్టాలా, నీళ్లు పెట్టాలా, ప్రాథమిక చర్యల నుంచి అడుక్కున్న పరిస్థితి విద్యార్థులకి దరిద్రం ఏమని ఇచ్చేస్తున్నాం. విద్యార్థి సంఘాలుగా ఎప్పుడు ప్రతిఘటనిస్తున్నాం, మా వంతుర మా సాయ శక్తులకు మించి కూడా పోరాటం చేస్తున్నాం. విద్యార్థులు కూడా కదలాల్సిన పరిస్థితి ఉన్నది. ఈరోజు మేము విద్యార్థులు కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మనం మన హక్కుల కోసం పోరాడకపోతే వేరే వాళ్ళు వచ్చి ఎవరు కూడా పోరాడరు. ఎందుకంటే ఎవరెవరి సంఘం ఉన్నాయి, కలెక్టర్ సంఘం, ఎమ్మెల్యే సంఘం, వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు పోరాడతారు, కానీ మన సమస్యల గురించి ఎవరు పోరాటం లేరు. విద్యార్థి లోకమే స్పందించాలా మనం. ఈ తెలంగాణకి దాటిపోయినా కూడా భారతదేశానికి స్వతంత్రం తీసుకొచ్చిన కూడా విద్యార్థుల పాత్ర ఉందో, అటువంటి భారతదేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఉరికొయ్యల పైన ఉయ్యాలన్న భగత్ సింగ్ 23 సంవత్సరాల కోసం భగత్ సింగ్ చనిపోయిన ఆశయాలకు వారసులు మనం, ఆయన రక్తానికి వారసులు మనం, ఆయన చూపించడంతో వల్ల మనం ఈ ప్రభుత్వాన్ని బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉన్నది. భారతదేశ చరిత్ర చూసినా తెలంగాణ చరిత్ర చూసినా కూడా ఉద్యమం ఒక తారాస్థాయిలో ఏరిందంటే దానికి ఖచ్చితమైన రీజన్ విద్యార్థి లోకమే, ఈ ఉడుకు రక్తమే, ఈ నవరక్తమే అని చెప్పేసి హెచ్చరిస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కూడా ఒకటి హెచ్చరిస్తున్నాం, అందరు మా సోదరులు నాయకులు విద్యార్థి సంఘ నాయకులు చెప్పినట్టు కూడా ఉద్యమం ఇప్పుడు కొంచెం తగ్గుబాటు పట్టచ్చేమో. ఎందుకంటే మీ అందరికి తెలిసిన విషయం, మేము ప్రాక్టికల్ గా ఆలోచించాలా, విద్యార్థి లోకం అయితే హయ్యర్ ఎడ్యుకేషన్ డిగ్రీ చదువుకుంటున్న విద్యార్థులు మొత్తం ఈ కాంపిటీషన్ ఎగ్జామ్స్ లో బిజీగా ఉన్నారు. ఇప్పుడు ఎగ్జామ్స్ అయినా మొన్న ఎగ్జామ్స్ అయినాయి, అడ్మిషన్ లో బిజీ ఉన్నారు. ఇప్పుడు తగ్గించవచ్చు కానీ రేపన్నది మాది, రేపన్నది మాది. మేము పోరాటానికి మాత్రం సిద్ధంగా ఉన్నాం. ఈ ప్రభుత్వం మెడల మంచుడు మాకేం కొత్త కాదు. అప్పుడు ఆంధ్ర ప్రభుత్వం ఉన్నప్పుడు చంద్రబాబు కానివ్వండి, కిరణ్ కుమార్ రెడ్డి కానివ్వండి, మీకు తెలిసిన విషయమే ఉస్మాని యూనివర్సిటీలో బుల్లెట్ల గాయాలు ఇప్పటికి కూడా చెరిగిపోలేదు. కిరణ్ కుమార్ రెడ్డి మెడల్ పంపి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నది చరిత్ర. ఈ కేసీఆర్ ప్రభుత్వం మరోవద్దు. నువ్వు ఉస్మానియా యూనివర్సిటీకి పోతే నీకు ఎటువంటి బుద్ధి చెప్పినారు? రేపు జిల్లాలలో ఏ గ్రామానికి వచ్చినా కూడా నీ మంత్రులకి, నీ ఎమ్మెల్యేలకి, నీకు కూడా అటువంటి బుద్ధి చెప్పడానికి విద్యార్థులు ఒక సిద్ధమవుతున్నది. మమ్మల్ని అరెస్ట్ చేస్తే అయ్యూ, జైల్లో పెడితే పెట్టు, కేసులో పెడితే పెట్టు. నీ నిజాం పాలనకు భయపడటోడు లేడు, నీ నాజీ పాలనకు భయపడటం లేడు. ఈ కాశీ రజవులు ఎన్నరో చూసిన చరిత్ర ఈ నేలకు ఉన్నది. ఆ నేల వారసులం మేము. ఈ ప్రభుత్వాన్ని విద్యార్థి రంగానికి కానీ ఈ కొటరీ కమిషన్ చెప్పినట్టు 30% నిధులు కేటాయించకపోతే, కాస్మెటిక్ చార్జీలు, మెస్సు బిల్లులు, స్కాలర్షిప్ రిలీజ్ చేయకపోతే, అట్లాగే బాసర్ విద్యార్థులకు ఇచ్చిన హామీలు పూర్తి చేయకపోతే, మీ మెడల వంచాలో బాసర్ విద్యార్థులు ఒకసారి మీకు డెమో పెట్టిండ్రు, అది కేవలం ట్రైలరే, సినిమా మాత్రం బాగుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం.